ఎట్టకేలకు రేవంత్ కేబినెట్ అయితే ఖరారైంది 11 మందితో మంత్రివర్గాన్ని అయితే ప్రకటించారు ఇక డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకైతే అవకాశం లభించింది మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు తుమ్మల పొంగులేటి కోమటిరెడ్డి వెంకట రెడ్డి దామోదర రాజ నమసింహ కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు మంత్రుల జాబితాలో చోటు దక్కినట్లుగా తెలుస్తుంది ఈ మంత్రుల జాబితాలో ఉన్న వారికి ఠాక్రే ఫోన్ చేసి ఆహ్వానించారు మొత్తానికి రేవంత్ కేబినెట్ అయితే ఖరారైంది 11 మందితో మంత్రివర్గం లిస్ట్ అయితే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు రాంప్రసాద్ చెప్పండి ఎట్టకేలకు రేవంత్ కేబినెట్ అయితే ఖరారైంది 11 మంది మంత్రివర్గం లిస్ట్ అయితే ప్రకటించింది డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్కను అయితే ప్రకటించారు ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మాధురి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మరికొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో అయితే పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా అయితే మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనకు సమాచారం ఉంది అంతేకాకుండా 11 మంది మంత్రులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి సభావేదికపై ప్రమాణ స్వీకారం వచ్చే సభావేదికపై అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనం తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మనం వరంగల్ నుంచి చూసుకున్నట్లయితే కొండా సురేఖ ములుగు చేసుకున్నట్లయితే సీతక్క కూడా ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చూసుకున్నట్లయితే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు మాజీ మంత్రిగా ఉన్నటువంటి పి సుదర్శన్ రెడ్డి కూడా ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరికొంతమంది అభ్యర్థులు కూడా మనకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూడవచ్చు దుద్దిల్లా శ్రీధర్ బాబు కూడా ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అంతేకాకుండా దామోదర రాజనరసింహ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి అయితే ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూడవచ్చు గాంధీ భవన్లో కూడా చాలా హడావిడి ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే చాలా మంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇప్పటికే ఢిల్లీ నుంచి అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా రేవంత్ రెడ్డి వెళ్ళి వారిని ఆహ్వానించడం జరిగింది. వారిని ప్రస్తుతం అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక హోటల్లో అయితే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. హోటల్ను అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి అయితే రామప్రసాద్ డిప్యూటీ సీఎంగా అటు బట్టి విక్రమార్కను అయితే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి ఆయన కావచ్చు, ఆయనకు సంబంధించిన అనుచరులు ఎవరైనా రియాక్ట్ అయ్యారని అనుకోవచ్చుంటారా? రేవంత్ కేబినెట్ ఖరారైంది. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను అయితే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామప్రసాద్ చెప్పండి, మొత్తానికి రేవంత్ కేబినెట్ అయితే ఖరారైంది, మరోవైపు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి భట్టి విక్రమార్క కావచ్చు, ఆయన అనుచరులు ఎవరైనా రియాక్ట్ అయ్యారంటారా? రైట్, మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి నుంచి అయితే గతంలో సీఎల్పీ నేతగా అయితే భట్టి విక్రమార్క ఉండడం జరిగింది. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల అనంతరం అయితే సీఎల్పీ నేతగా కాంగ్రెస్ అధిష్టానం అయితే రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడంతో పాటు గెలుపొందినటువంటి అభ్యర్థులందరూ కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడంతో ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా గత సీఎల్పీ నేతగా కొనసాగినటువంటి భట్టి విక్రమార్కకైతే ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అయితే 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే తెలంగాణలోని ప్రజలందరికీ కూడా బహిరంగ లేఖ ద్వారా అయితే ఆహ్వానం పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని సంబంధ వర్గాల ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపిన నేపథ్యంలో ఇటు ప్రజలతో పాటు ఢిల్లీ నుంచి కానీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కానీ ఇప్పటికే చాలామందికి కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం పూర్తి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకు కూడా లేఖలు పంపిన నేపథ్యంలో ఈరోజు అతిరథ మహారథులందరూ కూడా ఎల్బీ స్టేడియానికి మరికొద్దిసేపట్లో చేరుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా చేరుకోవడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో సీఎల్పీ నాయకుడి హోదాలో అయితే రేవంత్ రెడ్డి వారిని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని ఆహ్వానించి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఈరోజు మధ్యాహ్నం జరగనున్నటువంటి కార్యక్రమానికి అయితే వాళ్ళు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు భట్టి విక్రమార్క అయితే ఉప ముఖ్యమంత్రిగా మొదటి నుంచి అనుకుంటూ వస్తూనే ఉన్నాము. ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉండనున్న నేపథ్యంలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పుపై కూడా చర్చలు సఫలం అవడంతో మరొక 11 మంది కూడా మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పవచ్చు. మంత్రులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేందుకైతే కార్యాచరణ రూపొందించారు. ఈ యొక్క సభలో అయితే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు ఎల్బీ స్టేడియంలో అయితే మూడు విధాలుగా అయితే స్టేజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. డయాస్లను పూర్తిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఒక డయాస్ మినహా ఏఐసిసి కానీ మనం చూడవచ్చు జాతీయ నాయకులందరూ కూర్చునేందుకు మరొక డయాస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాల వారీగా వస్తున్నటువంటి డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా ఒక డయాస్ని, స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్టేడియం లోపల భాగంలో అయితే 20,000 మంది ఒకసారి అక్కడ కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక విధంగా చూసుకున్నట్లయితే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తమ అభిమాన నాయకుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అయితే భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డుకి ఇరువైపులా. మనం ముఖ్యంగా చూసుకుంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్లు అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి
ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కర్ణాటక నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి అయితే మనకు ముఖ్యంగా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు ప్రత్యేక భద్రతలను అయితే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ప్రోటోకాల్కు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి అయితే గాంధీ భవన్కు కూడా చాలా మేరకు రాష్ట్రంలోని నాయకులందరూ కూడా తొలుత గాంధీ భవన్కు వచ్చి ఇక్కడి నుంచి అయితే మనకు ఎల్బీ స్టేడియంకి వెళ్తున్నటువంటి పరిస్థితులను చూడవచ్చు. ఇప్పటికే భారీగా ఇక్కడికి నాయకులు వచ్చి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులు అందరూ కూడా ఇటు మన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు సిపిఐ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు పాల్గొనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అభిమానులు అయితే భారీ సంఖ్యలో అయితే ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. మాధురి రామప్రసాద్, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులను అయితే ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అటు రాజకీయ నేతలు కావచ్చు, సినీ ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారని అనుకోవచ్చు. రైట్, ఈరోజు కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి ఇక్కడ ప్రజలను రాజకీయ నాయకులకు అయితే ప్రధానంగా ప్రయారిటీ ఇచ్చి ఆహ్వానాలు తెలిపిన నేపథ్యంలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ప్రజలందరూ కూడా అన్ని రకాలకు సంబంధించినటువంటి ముఖ్యులు ప్రముఖులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ యొక్క మన ఏంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగస్వాములు అవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. చూడాలి, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభిమానులే కానీ అదేవిధంగా ఏఐసిసికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. వారికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి వారి స్థాయిని బట్టి ఇక్కడ డయాస్లను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారికి ఆతిథ్యం ఇచ్చేందుకైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు అదేవిధంగా ప్రభుత్వ వర్గాలు కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఇక్కడికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాబోతున్నారో వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే లేకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూడవచ్చు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ అధికారులందరూ కూడా రోడ్డులపై ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిలిపివేయకుండా అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేయడంతో పాటు అన్ని మార్గాలు ఎల్బీ స్టేడియం వైపే ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంకు వెళ్లేందుకైతే ప్రత్యేకంగా రూట్ మ్యాప్లను కూడా సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా ఎల్బీ స్టేడియం చేరుకోవాలనేటువంటి సంబంధించినటువంటి అంశాలపై అయితే అవగాహన కల్పించడమే లక్ష్యంగా అయితే వారు ఇక్కడ ప్రతి ఏరియాలో ప్రతి సెంటర్ సర్కిళ్లలో కూడా భారీగా ఫ్లెక్సీలను ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి తద్వారా ఎల్బీ స్టేడియంకు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎల్బీ స్టేడియంకు 1 కిలోమీటర్ దూరంలో అయితే అనుమతిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. మరికొంత సమయం దాటిన తర్వాత కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ భద్రతా వలయంలో అయితే ప్రస్తుతం ఎల్బీ స్టేడియం సరౌండింగ్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఎల్బీ స్టేడియంలో జరగనున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో నాయకులు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతలను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మాధురి అండ్ రామప్రసాద్, మనం న్యూస్ 360 స్క్రీన్ మీద విజువల్స్ చూస్తే ఎల్బీ స్టేడియం దగ్గర సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే ఎల్బీ స్టేడియంలో 3 స్టేజ్లను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా ఎల్బీ స్టేడియంను ప్రకటించింది. ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు సిఎల్పి నేత రేవంత్ రెడ్డి మాటల ప్రకారం అయితే ప్రజలందరూ కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎల్బీ స్టేడియంకు తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చి చేరుతూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అభిమానులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలలో కూడా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ పార్టీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా తెలంగాణతో పాటు అటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా విజయవాడ గుంటూరు విశాఖపట్నం తిరుపతి ప్రాంతాలలో నుంచి కూడా ఇప్పటికే హైదరాబాద్కు చాలామంది కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొంత గాంధీ భవన్కు కూడా చాలామంది నాయకులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు చాలామంది నాయకులు కూడా గాంధీ భవన్కు వచ్చి గాంధీ భవన్ నుంచి అయితే ఎల్బీ స్టేడియంకు తరలుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నుంచి అయితే రేవంత్ రెడ్డి అభిమానులే కానీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఇక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు ముందస్తే సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టబడినటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో ప్రత్యేక స్టేజీలను డయాస్లను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మాధురి అండ్ రామప్రసాద్,
ఓ పక్క ప్రమాణ స్వీకారాల కార్యక్రమానికి సంబంధించి పక్కన పెడతట్టు మంత్రివర్గంలో చోట దక్కని ఆసవహల సిచువేషన్ ఏంటి వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు రానున్న రోజు రైట్ ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరుగుతా ఉంది దీనికి సంబంధించి అయితే మరికొంతమంది ఇక్కడ ఉన్నారు నేపథ్యం ఎందుకంటే 11 మంది అభ్యర్థులనే ప్రకటిస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా మనం చూడవచ్చు మరికొంతమంది కూడా కొంతమంది గెలుపొందనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకున్న నేపథ్యంలో ఇక్కడైతే కొన్ని ఏర్పాట్లు అయితే సాగబోతా ఉన్నాయి ప్రస్తుతం ఈ రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రితో అయితే ప్రధానంగా మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది అనంతరం అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి మార్పులు కూడా జరుగుతాయి ఎందుకంటే మనకు సుదీర్ఘంగా 17 నుంచి 20 మంది మంత్రులను ఎంపిక చేయాల్సిన నేపథ్యంలో చాలా సామాజిక వర్గాల నుంచి చాలా మందికి అవకాశం కల్పించనున్నట్టు మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా మనం ప్రస్తుతం చూడవచ్చు గాంధీ భవన్లో అయితే నాయకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి ఏ విధంగా మీ యొక్క హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను టీపీసీసీ అధికార ప్రతినిధిని మా వరంగల్ జిల్లా వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైంది ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది మేము ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసి మేము ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మా ప్రభుత్వాన్ని సుస్థిర ప్రభుత్వంగా నడపడానికి మేమంతా మళ్ళీ కార్యకర్తలు ఎన్నికల్లో ఏ విధంగా అయితే పనిచేసినామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేసి సమిష్టి నిర్ణయంతో సమిష్టిగా టీం వర్క్గా చేసి సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మనం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో చూసినట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా మెజారిటీగా మనైతే సీట్లు సాధించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన అందించబోతా ఉంది అపరిష్కృత సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం 2014 2018 ఎన్నికల్లో మరియు తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు అమలు చేయక అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజలు విసిగి వేసారి అసలు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రజలు ఏదైతే కలలు కన్నారో తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి అనేక ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వం కోసం చూసారు కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు కేవలం ఆ కుటుంబ పాలన తప్ప ఆ కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చినాయి తప్ప తెలంగాణ ప్రజానికి ఒరిగింది ఏమీ లేదు కాబట్టి తెలంగాణ ప్రజలంతా ముక్త కంఠంతో ఆ ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలకు పంపించిళ్ళు మేమైతే ఏదైతే ఎన్నికల ప్రచారం చెప్పినాం ప్రజలకి అన్ని విధాలుగా మేము వివరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను అన్ని రంగాల్లో ఈ విఫలమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పి మేము చెప్పిన యొక్క మా మాటలను విశ్వసించి వారికి కాంగ్రెస్ పార్టీ వస్తే లాభం జరుగుతుంది లబ్ధి చేకూరుతుంది అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు రైట్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఉమ్మడి జిల్లా నుంచి అయితే ఇద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది ములుగు నుంచి సీతక్కకే కానీ అదేవిధంగా వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కబోతున్న నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే ప్రారంభం జరిగింది దాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకుపోనుంది విప్లవాలకు మారుపోయినటువంటి ఓరుగల్లు జిల్లా పోరాటాల గడ్డ ఆ పోరాటాల గడ్డ నుంచి ఇద్దరు కూడా విభిన్న మనస్తత్వం కలిగిన నాయకులు వాళ్ళ నాయకత్వం పటిమను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించి మహిళలు కాబట్టి వారికి మొదటి స్థానంలోనే అవకాశాలు కల్పించడం జరిగింది ఏదైతే ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఉంటాయో టెక్స్టైల్ పార్క్ కానీ అనేక రకాల పథకాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఏమైనా ఉన్నా అక్కడ ప్రజలకు ఏం అవసరం ఉన్నది ఆ అవసరాలను గుర్తించి వాటి అవసరాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటన్నిటిని పూర్తి చేసి ప్రజలకు పూర్తిగా ఉద్యోగ భద్రత కానివ్వండి రక్షణ పరంగా కానివ్వండి అన్ని విషయాల్లో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది రైట్ 6 గ్యారంటీ స్కీమ్ల గురించి మీరు ఏం చెప్తారు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఏ విధంగా వాటిని అమలు చేయబోతా ఉన్నారు రాష్ట్రంలో మాది 6 గ్యారంటీలలో మహిళలకు 2500 ప్రతి మహిళకు 2500 ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ 500 రూపాయలకి సబ్సిడీ పేరు మీద ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు యువ వికాసం 10 లక్షల ఆరోగ్య భద్రత ఇట్లా అన్ని రకాల 6 గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను ప్రయారిటీ బేసిస్ ప్రకారంగా ఏది ప్రజలకు ఫస్ట్ 6 గ్యారంటీలు అమలు చేస్తాం అందులో ఈ మేనిఫెస్టోలోని అంశాలను కూడా టేకప్ చేసి ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయడం జరుగుతున్నది ఎందుకంటే మాది విజనరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ రైట్ మనం చూస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని కామెంట్లు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేవలం 3 నెలలు 4 నెలలు చూద్దాము 6 నెలలు చూద్దాం అనంతరం ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నారు దీన్ని వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇది ప్రజల యొక్క తీర్పును వాళ్ళు వ్యతిరేకించినట్టు అవుతుంది ఏ విధంగా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు 2 1 మొక్కలే అని మేము ప్రతి ఎన్నికల్లో చెప్పినాం ఇప్పుడు నిన్న బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ మాట్లాడారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం
ప్రభుత్వాన్ని కూలగొడతావు, ఇదేనా మీకు మీ యొక్క సిద్ధాంతాలు మీ విలువలు ధర్మం కోసం అని చెప్తుంటారు కదా, ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అది తప్పు, ఎంతమాత్రం వాస్తవం లేదు. దాంట్లో మాకు పూర్తి మెజారిటీ ఉన్నది, మా మ్యాజిక్ ఫిగర్ దాటి 64 మంది శాసనసభ్యులతో పూర్తి మెజారిటీ ఉన్నది. పూర్తి మెజారిటీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలగొడతారు? అవి పగటి కళలు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారం వస్తే వచ్చినాక మేము పడగొడతాం అంటున్నాం. అంటే మీ దుర్బుద్ధి ఏందన్నది ఇప్పుడే మీకు మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీకు కర్ర చూసి వాళ్ళు కాల్చుతారు, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్తారు, దాంట్లో సందేహం లేదు. నిన్న శ్రీనివాస్ గౌడ్ కూడా ఆ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ చేసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. ఇది కేవలం వాళ్ళ యొక్క అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా చెప్పచ్చు, అది ఎంతమాత్రం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య దేశంలో పూర్తి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఇచ్చిన తీర్పును వీళ్ళు పడగొట్టడానికి వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎవరు చెప్పండి? అంటే గతంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో అయితే, కర్ణాటకలో అయితే, అస్సాంలో అయితే, గోవాలో అయితే ప్రభుత్వాలను, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టి అధికారాన్ని చేపట్టారు. కానీ అది తప్పు. ప్రజాస్వామ్యంలో గెలవాలి, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప ప్రజల చేత ఏర్కొట్ట ప్రభుత్వాలను కూలగొట్టడం ఎంతవరకు సమస్యలు? ఇది బీజేపీ యొక్క ద్వంద్వనీతికి నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ ఆటలు సాగవు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతుంది. దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ వీళ్ళ దుష్టశక్తులు ఈ మతతత్వ పార్టీల యొక్క ఆటలు సాగనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అదేవిధంగా జనవరి 31 ఇక్కడ స్థానిక సంస్థలు కూడా వారి యొక్క టైం పీరియడ్ పూర్తవుతా ఉంది. అదేవిధంగా మనకు రానున్న రోజుల్లో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో ప్రభావితం ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఈ స్కీమ్ల ద్వారా ఏ విధంగా ఆకట్టుకోబోతుంది? ముఖ్యంగా మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం ఒకసారి 2014 నుండి పరిశీలిస్తే ఆనాడు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఏర్పాటు చేసింది. ఒక ప్రాంతంలో నష్టపోయినాం, ఇక్కడ కూడా నష్టపోయినాం. మేము అదే ఓపికతో ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రజలు గుర్తించారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మనం అధికారం ఇవ్వకపోవడం వల్ల ఏమాత్రం నష్టం జరిగిందని గ్రహించి ఈరోజు అధికారాన్ని కట్టబెట్టారు. ఇదే పరంపర కొనసాగుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ ప్రజలు మా వెంట ఉన్నారు కాబట్టి అదే పరంపర కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయం. ఇది ఎందులో ఎంతమాత్రం సందేహం లేదు. మేము హామీలన్నింటినీ తూచా తప్పకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకుంటాం. మళ్ళీ ఏదైతే మేము ఉన్నామో మా కార్యకర్తలు, మేము ఏదైతే టీం వర్క్ చేసినాం ఎన్నికల్లో, మళ్ళీ అదే స్ఫూర్తితోటి మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మళ్ళీ మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం మేము. రైట్, మనం చూసినట్లయితే ఇక్కడ మనం గాంధీభవన్లో చాలామంది నాయకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. అందరూ కూడా అనేది ఒకటే మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసంలో భాగంగా ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు, అదేవిధంగా మేనిఫెస్టో కానీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి అన్ని అంశాలను కూడా దాని సమయ ప్రాతిపదికను బట్టి అయితే ఖచ్చితంగా అన్ని హామీలను కూడా నెరవేర్చేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే పాటుపడుతుందని చెప్తున్న నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే కానీ అదనవిధంగా 2024 జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా అయితే రాష్ట్రంలో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా కల్పించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ గెలుపు అనంతరం అయితే రాష్ట్రంలో అన్ని ఎన్నికలలో కూడా తామే విజయం సాధించే విధంగా ప్రజల మనసులను దోచుకోబోతున్నాము, ఖచ్చితంగా వాళ్ళకు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను తొలి సంతకంతోనే ఆమోదించి రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నటువంటి మాధురి. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్. అదేవిధంగా హైకమాండ్ ఆలోచనతో ఎవరు పెట్టినా అందరూ సహకరించాలి. అన్నిటికంటే ముఖ్యం ఎవరైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఇవాళ సోనియా గాంధీకి నేను చూస్తున్న రాజకృష్ణ కలిసి ఆమె కులగించి మేడం ఆఫ్టర్ యూ అనౌన్స్ డిక్లరేషన్ మీ కంపెనీ పోవాలి, దాని మీద ప్రియారిటీ ఇవ్వాలి. మొదలు అమలుకు దానికి పూర్తి ప్రయత్నం చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీ గతంలో సోనియా గాంధీ తెలంగాణ అన్నది ఇచ్చింది. అదేవిధంగా ఈ 6 డిక్లరేషన్ అమలు చేస్తేనే ప్రజలలో మంచి అభిమానం పెరుగుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి మీరు ఓకేనా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మొదలే చెప్పిన నేను అందరికంటే ముందు కష్టపడ్డాడు, ఆయనకి వస్తుంది, హైకమాండ్ కూడా కన్సిడర్ చేస్తుందని చెప్పిన ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అమలయ్యే అవకాశం ఉంటుంది. 100% అమలు చేసేదాన్ని పూర్తి ప్రయత్నం.
జాబితా దాని మీద సంతృప్తి ఉందా?